నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన అనంతసాగరంలో వెలిసి ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో హుండీని పగలగొట్టి చోరీ చేశారు. దాంతో పాటు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కోదండస్వామి ఆలయంలో తలుపులు తాళాలు పగలగొట్టి చోరీకి యత్నం జరిగింది. అనంతసాగరం మండలంలో గత 2 నెలల వ్యవధిలో పాత దేవరాయపత్తల్లి తుమ్మలమ్మ గుడి ఆలయంలో, అనంతసాగరంలోని అంకమ్మ గుడి ఆలయంలో, చిలకమర్రిలోని వినాయకుడి ఆలయంలో హుండీలు ఎత్తుకెళ్లారు. 2 నెలల వ్యవధిలోనే 4 ఆలయాల్లో చోరీకి జరగడం, కొన్ని ఆలయాల్లో చోరీకి యత్నాలు జరగడం, ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది.